నారాయణ నారాయణ అల్లా అల్లా మా పాలిటి తండ్రి నీ పిల్లల మేమెల్లా నారాయణ నారాయణ అల్లా అల్లా మా పాలిటి తండ్రి నీ పిల్లల మేమెల్లా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసినటువంటి పాట మన దేశంలో ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పేటువంటి గీతం అది. మనం అందరం ఒక్కటే. ఎన్ని మతాలున్నా ఎన్ని కులాలున్నా ఎన్ని ప్రాంతాలున్నా మన దగ్గర ఒకటే ఉన్నటువంటి ఒకే ఒక సూత్రం ఐక్యత, ఒకటే ఒక గాత్రం భారతీయత. ఆ భారతీయ ఆత్మలో మనం అందరం జీవిస్తూ ముందుకు సాగాలి. ఇవాళ 66వ స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలు జరుపుకుంటున్నాం మనం అందరం కూడా. 66 సంవత్సరాలైంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. ఓం ప్రకాష్ ఆ బాల్యం నుంచి కూడా శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకుంటూ ఎన్నో లలిత గీతాలు భక్తి గీతాలు పాడినటువంటి వ్యక్తి, ఆలయవాణి మ్యూజిక్ బ్యాండ్లో ప్రముఖమైనటువంటి గాయకుడైనటువంటి ఓం ప్రకాష్, ఏ చెప్పండి మీ బాల్యం నుంచి ఎట్లా ఉండేది, మీ స్ఫూర్తి ఎట్లా ఉండేది? స్కూల్ డేస్లో చాలా బాగుండేది సార్. స్కూల్లో ఒక 10 డేస్ ముందు నుంచే స్వాతంత్ర దినోత్సవ సంబరాలన్నీ మొదలయ్యేవి. ఆటల పోటీలు, పాటల పోటీలు, ఏకపాత్ర అభినయాలు, దేశ నాయకుల డ్రెస్, అలా. నేను మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ గుడ్లనర్వ్ అనే గ్రామం నుంచి వచ్చాను. పల్లెటూరు నుంచి? పల్లెటూరు. పల్లెటూరులో స్కూల్లో ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతుండే? చాలా ఘనంగా జరిగేవి సార్. మాకు ఆ వారం రోజులు స్కూల్ క్లాసెస్ అని ఏమి ఉండకపోయేది. అన్ని ఆటలు, సంబరాలు, పాటలు అంతా ఇదే జరిగేది సార్. బాగా మా టీచర్లు అందరూ కూడా మాకు పాటలు అవి నేర్పించి స్వాతంత్ర దినోత్సవం రోజు చిన్నప్పుడు డాన్సులు కానీ చేస్తుండేవారా? మీరు డాన్సులు అవి కాదు కానీ కొంచెం ఏకపాత్ర అభినయాలు అవి చేసేది సార్. అప్పుడు మామూలుగా అల్లూరి సీతారామరాజు గ్రూప్ స్టూడెంట్స్తో చేయించేవారు. అల్లూరి సీతారామరాజు ఒక మా ఫ్రెండ్ ఒక అబ్బాయి చేసేవాడు. తన కింద అలా ఒక సిపాయి లాగా చేసేవాడిని. రూదర్ఫోర్డ్ అరెస్ట్ చేయడం. అదే చివరికి అల్లూరి సీతారామరాజుని కాల్చినప్పుడు అల్లూరి సీతారామరాజు నా ఒళ్ళోనే పడతాడు అనమాట మా ఫ్రెండ్ అబ్బాయి. సో ఇలా ఈ అల్లూరి సీతారామరాజు ఒంట్లోంచి పడే ఒక్కొక్క రక్తపు బొట్టు 1000 జన్మలెత్తి మీ సిపాయిలందరినీ తరిమేస్తుంది అని చెప్పి చివరిలో డైలాగ్ వందే మాత్రం అని చాలా. అల్లూరి సీతారామరాజు గారి సొంత గృహం మోగలలో ఉందన్నమాట. ఆ మోగలులో ఉన్నటువంటి ఆ గృహాన్ని కొంతకాలం పాటు ఎవరు ఆధీనంలో ఉంటే ఆ ఆధీనంలో ఉన్నటువంటి గృహాన్ని ఇటీవలే కొంతమంది నా మిత్రుల యొక్క సహకారంతో ఆ ఇల్లును కొని, అలాగే మోగలులో, భీమవరంలో మోగలులో పక్కనే ఆ మోగలులో అల్లూరి సీతారామరాజు ఇల్లును నేను కొన్న తర్వాత ఆ పక్కనే మరో చోట అల్లూరి సీతారామరాజు శౌర్య శిల్పారామం నిర్మించబోతున్నాం. అల్లూరి సీతారామరాజు అప్పట్లో 1898-1995లో ఉన్నటువంటి యథాతథ గృహాన్ని మళ్ళీ నిర్మించి ఈ సంవత్సరం అల్లూరి సీతారామరాజుకి ఒక ఘనమైనటువంటి నివాళి ఎంతోమంది ఆత్మీయులు అందరం కలిసి చేయబోతున్నాం అనమాట. అల్లూరి సీతారామరాజు మీద ఎవరన్నా ఒక అధ్యయనం చేయాలనుకుంటే మోగలు రావాలి. మోగలులోనే ఆయన పుట్టిన ఊరు, ఆయన స్వగ్రామంలో ఓ అద్భుతమైనటువంటి శౌర్య శిల్పారామాన్ని నిర్మించబోతున్నాం. ఇవాళ ఈ స్వాతంత్ర దినోత్సవ ఈ ఉత్తేజభరితమైనటువంటి రోజుల్లో ఆ మహానుభావుని స్మరించుకుని ఈ మాట మీకు చెప్పే అవకాశం కలిగినందుకు సంతోషపడుతున్నా. చెప్పండి, మీ గొంతు నుంచి ఒక మంచి పాట మాకు దేశభక్తి ఒకటి వినిపించండి. పలుమతాల భాషల పరిమళాల కదంబం పలు రీతుల సంగమం మా భారత కుటుంబం. పలుమతాల భాషల పరిమళాల కదంబం పలు రీతుల సంగమం మా భారత కుటుంబం. సకల కళారామమిదే మా నివాసము అందరినీ ఆదరించు స్వర్గధామము. ఇలా తలముపై వెలసిన స్నేహదీపము సమత మమత రూపమే మా దేశము. జనహితమే మా జాతి చల్లని హృదయం పలు రీతుల సంగమం మా భారత కుటుంబం. చాలా బాగుందండి. జనహితమే
జనహితమే ప్రతి భారతీయ ఆత్మ యొక్క అభిమతం అని చెప్పిన మాట చాలా బాగుంది. మా గురుగారు నారాయణ రెడ్డి గారి గజల్ గుర్తొస్తుంది నాకు, పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని, మూగ నేలకు నీరవదివ్వని వాగు పరుగు దేనికని, పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని. థ్యాంక్ యూ ఓం ప్రకాష్. పరహితమే భారతీయ ఆత్మ యొక్క భావనని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా. నమస్కారం. థ్యాంక్ యూ. దౌర్జన్యాలను భరియు చాలి, ప్రేమతో హృదయాలు నువ్వు గెలవాలి. ఘోషిస్తున్నది ఈ పుణ్యభూమి, గాంధీ జీవన తత్వ సారాన్ని సత్యాగ్రహికి శత్రువు లేడన్న. ఎద ఎద కలిపితే రక్తబంధమన్న, గాంధీజీ కన్న బంగారు కలలు సాకారం చేయాలి సకల జనులు. 66 సంవత్సరాలైంది స్వాతంత్రం వచ్చి, గాంధీజీ ఎన్నో కలలు కన్నాడు, ఆ కన్న కలలన్నీ కూడా మనం సాకారం చేయాలి. ఓ పక్క గ్రామ స్వరాజ్యం, గ్రామ స్వరాజ్యాన్ని మర్చిపోకూడదు. ప్రతి గ్రామమే భారతీయ ఆత్మ అని చెప్పాడు. ఇవాళ గ్రామాలు ఇంకా కూడా చీకట్లో, ఇంకా కూడా 66 సంవత్సరాల తరువాత కూడా ఇంకా ఆడపిల్లని స్కూలుకు పంపించకుండా ఆపుతున్నటువంటి రోజులు, ఇంకా పిల్లలు పసిపిల్లల్ని బానిసలుగా కార్మికులుగా చూస్తున్నటువంటి సమాజంలో మనం ఉన్నందుకు నేను బాధపడుతున్నాను. 66వ భారత ఇవాళ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల సమయంలోనైనా సరే, మనం ప్రతి మహిళనికి ఒక నిరాదరణ ఇచ్చేలాగా, ప్రతి ఆడబిడ్డని ఒక దేవతలాగా పూజించేటువంటి రోజులు రావాలని కోరుకుంటున్నాను. ఇవాళ ఆడపిల్ల అని తెలియగానే కడుపులోనే పిండం దశలో ఉండగానే చంపేసుకున్నటువంటి రోజులు వస్తున్నాయి. అమ్మని చంపుకుంటున్నాం మనం అందరం కూడా. దీన్ని తీవ్రంగా ఖండించాలి మనమందరం. ఇన్ని దేశాలకు స్వాతంత్రం వచ్చిందని జెండాలు ఎగరేసుకుంటున్నటువంటి ఈ సందర్భంలో మనం ఒక్కసారి మన గుండెను ఎగరేసుకుని మనం ఈ దేశం యెడల నిబద్ధతగా ఉన్నామా లేదా అన్నది మనం అందరం కూడా ప్రశ్నించుకోవాలి. ఇవాళ ఈ నీరాజన కార్యక్రమంలో, స్వరాజన కార్యక్రమంలో శ్రీకృష్ణ ఆదిత్య దినదిన ప్రవర్ధమానం అవుతున్నటువంటి మోస్ట్ యంగెస్ట్ సింగర్, ఇవాళ అందరు చాలామంది పాడారు. ఇందులో ఇవాళ అతి చిన్న వయసులో ఉన్నటువంటి గాయకుడు మన ముందున్నాడు. చెప్పు, ఇవాళ మీరు హైదరాబాద్లో జన్మించారు, హైదరాబాద్లో ఈ కార్పొరేట్ స్కూల్స్లో పోసం మీరు చదువుకుని ఉంటారు, అక్కడ ఎలా ఉంటుంది స్వాతంత్రోద్యమం సంబంధించినటువంటి దినోత్సవ ఉత్సవాలు ఎలా జరుగుతాయి? నేను చిన్నప్పుడు బ్రహ్మం టాలెంట్ స్కూల్ అనే పాఠశాలలో చదువుకున్నానండి. అక్కడ చాలా ఘనంగా చేసేవారు, అది చాలా ఘనంగా చేసేవారు. అంటే ఒక పండగలాగే ఉండేది. ఇంకా మాకు పొద్దునే లేవగానే ఎప్పుడెప్పుడు స్కూల్కి వెళ్తామా, ఎప్పుడెప్పుడు ఒక కాయర్ సాంగ్స్ పాడతామా అనే ఉండేది. గ్రూప్ సింగింగ్ చేసేవాళ్ళం, చాలా బాగుండేది. మాలో దేశభక్తిని, ఇంతైనా దేశభక్తి ఉందంటే దానికి కారణం వాళ్ళ ఆ గురువులు మాలో వెలిగించిన జ్యోతులు. మీరు చిన్నప్పటి నుంచి కూడా సంగీతం నేర్చుకుంటారు, శాస్త్రీయ సంగీతం చెప్పండి, మీకు నచ్చినటువంటి దేశభక్తి గీతం కానీ సినిమా గీతం కానీ, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు బడిపంతులు సినిమాలో పాడినటువంటి పాట మీకు వచ్చా? భారత మాతకు జే జేలు, ఆ పాట పాడిన దినాలు ఉంది. భారత మాతకు జే జేలు, బంగారు తల్లికి జే జేలు, భారత మాతకు జే జేలు, బంగారు భూమికి జే జేలు, ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జే జేలు, భారత మాతకు జే జేలు, బంగారు భూమికి జే జేలు. త్రివేణి సంగమ పవిత్ర భూమి, నాలుగు వేదములు పుట్టి
పుట్టిన భూమి, త్రివేణి సంగమ పవిత్ర భూమి, నాలుగు వేదములు పుట్టిన భూమి, గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి, గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి, భారతమాతకు జే జేలు, బంగారు భూమికి జే జేలు. చాలా బాగుంది శ్రీకృష్ణ, అది ఇచ్చిన మంచి పాటని పంచశీల బోధించిన భూమి. జవహర్లాల్ నెహ్రూ గారు మనకి పంచశీల సూత్రాలని మనకిచ్చి ఈ భారతావనిని ముందుకు నడిపించడానికి ఈ పంచశీల సూత్రాలు ప్రతి ఒక్కరూ కూడా దీన్ని అవలంబించాలి. ఈ దేశానికి అది ఒక ఒక గొప్ప ప్రణాళికలా ఉండాలని చెప్పేసి భావించినటువంటి ఆ పంచశీల సూత్రాలను కూడా గుర్తు చేస్తూ గీతామృతాన్ని కూడా భగవత్ని భగవద్గీతని మాకు అందించినటువంటి ఈ దేశం ఇదని చెప్పి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ